పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతిసారి తనపై లేనిపోని ఆరోపణలు వస్తున్నాయని తాను పార్టీ మారుతానని ప్రచారం జరుగుతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాను పార్టీ మారడం లేదంటూ స్పష్టం చేశారు రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంలో తాను ఎంతో కష్టపడ్డానని ఏర్పాట్లు చేశానని పార్టీ కోసం తాను ఇంతగా కష్టపడుతుంటే తాను పార్టీ మారుతున్నాననే తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని దానికి తాను తరచూ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుందని వాపోయారు జగ్గారెడ్డి ఇది సరైంది కాదన్నారు తాను ఎవరికి భయపడనని ఇటువంటివి పార్టీకి మంచిది కాదన్నారు పార్టీలో నాపై నాలుగేళ్లుగా తాను పార్టీ మారుతున్నాను అనే తప్పుడు ప్రచారం జరుగుతోందని పార్టీ కోసం ఎంత చేసినా నన్ను ప్రశ్నిస్తున్నారని నేను వివరణ ఇచ్చుకోవటమే పనిగా మారిపోయిందంటూ వాపోయారు ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు రాహుల్ గాంధీ పిలిచారని అందరి ముందే రాహుల్ గాంధీకి అన్ని వివరాలు వివరిస్తానని అన్నారు పార్టీ ఐక్యంగా ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏమో పార్టీ ఐక్యంగా ఉందో లేదో చెప్పలేను చెప్పేవాడిని కాదు అన్నారు జగ్గారెడ్డి కాంగ్రెస్ లో నేతలపై ఇటువంటి దుష్ప్రచారాలు చేసే దుస్థితి వచ్చిందని కాంగ్రెస్ లో ఇలాంటి పరిస్థితులు తాను ఎప్పుడు చూస్తాననుకోలేదని అన్నారు కానీ రాష్ట్రంలో జరిగే పరిస్థితుల గురించి రాహుల్ గాంధీకి అన్ని వివరిస్తానని మీడియాకు చెప్పలేని చాలా విషయాలు ఉన్నాయని అవన్నీ రాహుల్ గాంధీకి వివరంగా చెబుతానని తాను ఎవరికి భయపడేది లేదని తేల్చి చెప్పారు జగ్గారెడ్డి మొత్తానికి తాను పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు